పరిటాల వర్సెస్ వరదాపురం, ఇది ట్రైలర్ మాత్రమేనా? అనంతపురం జిల్లా నేతలు పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం రేగింది. పరిటాలేమో టీడీపీ నేత, వరదాపురమేమో బీజేపీ నేత, అయినా ఇద్దరి మధ్య గొడవైంది. దాంతో ఆ ఇద్దరి మద్దతుదారుల మధ్య పెద్ద రగడే జరిగింది. కారణం ఏంటంటే పెనుకొండ నియోజకవర్గంలో రా కదలిరా పేరుతో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు సభకు జనసమీకరణ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగానే ఆ ఇద్దరు నేతల మధ్య పెద్ద గొడవే అయింది. చంద్రబాబు సభకు బీజేపీ నేత వరదాపురం సూరి జనాలను తరలించడంపై శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరిగే ప్రాంతంలోని బత్తెలపల్లి గ్రామం వద్ద జనాలను తరలిస్తున్న సూరి వాహనాలను శ్రీరామ్ మద్దతుదారులు అడ్డుకున్నారు. దాంతో రెండు వైపులా మాటామాట పెరిగి దాడులు చేసుకొట్టుకున్నారు. నిజానికి చంద్రబాబు బహిరంగ సభకు జనాలను తరలించాల్సిన అవసరం సూరికి లేదు. ఎందుకంటే టీడీపీ బీజేపీ మిత్రపక్షాలు కాదు. అయినా జనాలను ఎందుకు తరలించాల్సి వచ్చింది? ఎందుకంటే పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి ఇద్దరు ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. టీడీపీ బీజేపీ పొత్తుంటే బీజేపీ తరఫున సూరి పోటీ చేయడం ఖాయం. అప్పుడు శ్రీరామ్ ఎలా స్పందిస్తారో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవేళ పొత్తు లేకపోతే సూరి బీజేపీలో నుండి బయటకు వచ్చేసి టీడీపీలో చేరి టికెట్ తీసుకుని పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పొత్తులతో సంబంధం లేకుండా ధర్మవరం నుండి శ్రీరామ్ పోటీ చేయడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. సూరికి టికెట్ దక్కకుండా అడ్డుకుంటే చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారన్నది శ్రీరామ్ ఆలోచన. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సభకు జనాలను తరలిస్తున్న సూరితో శ్రీరామ్కు గొడవైంది. ఇప్పుడు బత్తెలపల్లి గ్రామం దగ్గర జరిగిన గొడవ జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తోంది. రేపు గనక సూరి టీడీపీలో చేరినా లేదా టికెట్ తెచ్చుకున్నా అంతే సంగతులు. అర్ధ అంగబలాల్లో సూరి శ్రీరామ్ ఇద్దరు దాదాపు సమాన స్థాయనే చెప్పాలి. ఇద్దరికీ సెపరేట్గా వర్గాలున్నాయి. దాంతో టికెట్ తెచ్చుకున్నా సూరి ప్రచారం చేసుకోవడం అంత తేలిక కాదు. ఒకవేళ ఇద్దరు పోటీలో ఉంటే నియోజకవర్గంలో ప్రతిరోజు మంటలు మండడం మాత్రం ఖాయం. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.